కోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రచించిన ప్రాంతం ఈ బనగానపల్లి. నవాబుల కిల్లాగా కూడా ఈ ప్రాంతానికి పేరుంది. అలాగే మనం ఎంతో ఇష్టంగా తినే బంగినపల్లి మామిడి పండుగ కూడా ఈ బనగానపల్లి ప్రసిద్ధి. మరి ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం బనగానపల్లి నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యాం. బనగానపల్లి మండలంలో ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో, ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో ఆ ప్రజలను అడిగి తెలుసుకుందాం. పదండి. ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం బనగానపల్లి నియోజకవర్గ నడిబొడ్డున ఉన్నాం. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. వారి అభిప్రాయాలు ఏంటో, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటో వారి మాటల్లోనే కనుక్కుందాం. ఇక్కడ అభివృద్ధి బాగానే ఉంది. బీసీ జనార్దన్ బాగానే ఉంది. ఒక సిసి రోడ్లు అయితేనేమి, ఒక తార్ రోడ్లు అయితేనేమి, ఇప్పుడున్న మారుమూల ప్రాంతాలకు కానీ రహదారులు కానీ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ సబ్సిడీలు కానీ ఈ ఎప్పుడు కూడా నీకు అన్నగారిన కులాలకు కానీ ఇప్పుడు బాగా చేస్తున్నాడు ఎమ్మెల్యే, ప్రత్యేక దృష్టి పెట్టినాడు. ఎలక్షన్స్ వస్తున్నాయి, మిగతా పార్టీలు కూడా చాలా హామీలు ఇస్తున్నారు, చాలా చేస్తామని. వెళ్ళవి, నీకు బడ్జెట్ ఎంత ఉంది, మన రాష్ట్ర ఆదాయం ఎంత ఉంది, మన కేంద్ర బడ్జెట్ ఎంత ఉంది, ఇవన్న లేకుండా ప్రజలు చెప్తే ఇప్పుడు ప్రజలు ఎవరు తిక్కులు ఉన్నారు, అంత చదువుకునే వాళ్ళు ఉన్నారు కూడా. హెవీ బడ్జెట్ ఉంది కదా, ఇప్పుడు ఇచ్చిన హామీలు కూడా హెవీగా ఉన్నాయి. మొత్తం చంద్రబాబు చేసే లెక్కతోనే చేస్తున్నాడు. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి కదా చూస్తుంటారు కదా, మీరు మెయిన్ సెంటర్ లో ఉన్నారు. ఏం సమస్య ఏం లేదు, ప్రభుత్వం నుంచి పథకాలన్నీ అందుతున్నాయా? ఏం మనకేం రావడం లేదు, మనకేం వస్తున్నాయని చెప్పాలా. మీరు కదా, మీరేం చేస్తుంటారు? కూలి పని చేస్తాం. కూలి పనే, వ్యవసాయం ఏం లేదా, సొంత భూమి? ఎంత ఇస్తారు కూలి రోజుకి? కష్టం చేసుకునే కాడికి. రోజు ఉంటుందా, రోజు ఉంటుందా పని? రోజు ఉంటుంది, రోజు ఉండదు. మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. మీరన్నా మీరేం చేస్తుంటారు? వ్యవసాయం. వ్యవసాయం ఎన్ని ఎకరాలు ఉందన్నా? 2 ఎకరాలు. ఏం పంట వేసినారు? మొక్కజొన్న. మొక్కజొన్న బాగుందా పంట? నీళ్ళు ఎట్లు ఉన్నాయి, బాగానే ఉన్నాయా? బోర్లో నీళ్ళు తగ్గిపోయినాయి, బోర్లో నీళ్ళు తగ్గినాయి. రుణమాఫీ అయిందా అన్న మీకు? రుణమాఫీ చేస్తామన్నారు, ఇంకా చేయలేదు. బనగానపల్లిలోని ఆస్థానం సర్కిల్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది ప్రజలున్నారు. ఇక్కడ సమస్యలు ఏమున్నాయో, అభివృద్ధి ఎలా జరిగిందో వారి మాటలోనే కలుపుతున్నాం. నమస్తేనా? నమస్తే. ఇక్కడ సమస్యలు ఏమున్నాయన్నా ప్రధానంగా బనగానపల్లిలో? సమస్యలు ఏముంది, మామూలు సిమెంట్ రోడ్లు కానీ విధాలు కానీ అన్ని డెవలప్ బాగుంది. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమంలో బాగా చూసుకుంటాం. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మంచిగా చాలా 90% మారిపోయింది. ఇప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టినాడు చంద్రబాబు, వాళ్ళు సిఫారసు చేసిన వాళ్ళకే పథకాలు వర్తించుతున్నాయి. చిన్న మాది పని వాళ్ళన్నా, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళ ఎక్కడికైనా వాళ్ళన్నా, ఇక్కడ స్థానిక నాయకునితోనో లేకుంటే అధికార పార్టీ వాళ్ళతో చెప్పించుకుంటే పనులు జరుగుతున్నాయి, లేకుంటే లేదు. కొత్త రాష్ట్రం ఏర్పడింది కదా, ఆ తర్వాత అభివృద్ధికి కేంద్రం సహకరించలేదు, వైపు డబ్బులు లేవని కూడా చెప్తున్నారు చంద్రబాబు. ఇప్పుడు కేంద్రం సహకరించలేదు ఎప్పుడు చెప్తున్నాడు? 4.5 సంవత్సరము మోడీతో భుజమైన చేసుకొని తిరిగినాడు. 4 సంవత్సరాల తర్వాత కాపురం చేసి నాకు పిల్లలు పుట్టలే, ఆ మగుడు వద్దనే పరిస్థితిగా ఉంది చంద్రబాబు పరిస్థితి. నమస్తే పెద్దమ్మా. ఎంత వస్తుంది అమ్మా రోజుకి? సరిపోతుందా మరి మీకు? మీకు పెన్షన్లు ఇవేం రాలేదమ్మా? గవర్నమెంట్ రాలేదు రాలేదమ్మా. మరి అడగలేదా ఎవరిని? మీ అడిగినాను, అడిగినా గానీ ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అని అట్లే పెట్టినారు. ఏం చేస్తుంటారు మీరు? ఏం లేదా కూడా ఏం చేస్తాను. పెన్షన్ వస్తుందా మళ్ళీ? ఎంత వస్తుంది? నిన్న నెలలో 3000 ఇచ్చినారు, ఇప్పుడు వచ్చే నెలలో 2000 అంటున్నారు. సరిపోతుందా మరి పెన్షన్? సరిపోయిన సరిపోదంటే ఎట్లా? అంతా ఖర్చు చేస్తున్నావు, మరి మిగిలిస్తున్నావు పెన్షన్ డబ్బులు? మిగిలినా ఏం మిగలదు, సరిపోతుంది. మాతర్లకు సరిపోతుంది. మాతర్లకి గవర్నమెంట్ హాస్పిటల్కి పోవా మరి? ఎడగొచ్చారు ఊరికే. ఏం చూడరా? ఏం చూడరు, పోయేది చల్లుకునే. ప్రైవేట్ ఆసుపత్రికే పోతున్నావు అయితే? ఇంకా ప్రైవేట్ పోకుంటే రెండు నాలుగు బతకాలి కదా. ఏమైంది నీకు? మోకాలు నొప్పులు నొప్పులు కాదు. ఏం చేస్తుంటారమ్మా మీరు? పనికి పోతాను. ఈరోజు పోలేదమ్మా మరి? పోలేదు సార్. ఎంత ఇస్తారమ్మా రోజుకి? రోజుకి 100 రూపాయలు. రోజు ఉంటుందా పని? ఉంటుంటుంది, లేకుండా లేదు సార్. పొలం పని సార్. మీకు పొలం ఉందా? లేదు సార్. పనికి కూలి పని మీదే ఆధారపడుతుంటారు. ఎంత సరిపోతుందమ్మా మరి మీకు వచ్చే కూలి? లేదు సార్, ఎట్లా బతకాల. మీరు పొదుపు సంఘంలో ఉన్నారా? సార్. వచ్చిందా మన డబ్బులు? వచ్చినాయా? వచ్చినాయి సార్. Thank you.
బనగానపల్లి నియోజకవర్గంలోని కోవలకుంట్ల మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, వారి అభిప్రాయాలు ఏంటో, ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటో వారి మాటల్లోనే కనుక్కుందాం. నమస్తే రదా. నమస్తే బాబు. టీ బాగుంటుంది? బాగుంటుంది. ఏం చేస్తుంటారు మీరు? వ్యాపారం. ఏం వ్యాపారం? కుర్జీలు, బగాడలు. ఎంత సంపాదిస్తారు విద్యా రోజుకి? ఏ రోజు 300, 200, 250 అట్లా వస్తుంటుంది. పెన్షన్ వస్తుందా? ఆ పెన్షన్ వస్తుంది. మీ పేరు? సురేంద్ర. ఏం చేస్తుంటారా? మెకానిక్. మెకానిక్. ఇక్కడ సమస్యలు ఏమున్నాయి ఊర్లో? అభివృద్ధి బాగానే జరిగిందా? ఇళ్ల స్థలాలు కొందరికి లేవు, వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. వస్తుంటారా మీ ఎమ్మెల్యే ఇక్కడ? గెలిచినప్పటి నుంచి వస్తుంటారా? జనాల్లోకి వస్తుంది తక్కువ. పోటీ ఎట్లుంటది? ఎలక్షన్లు వస్తున్నాయి కదా. బాగానే బాగానే జరుగుతుంది. నమస్తే అన్న. నమస్తే సార్. బాగా నడుస్తుందా టీ షాప్? పర్వాలేదు సార్. నాకు మంచి స్ట్రాంగ్ టీ ఇస్తావు మరి? ఇదో పడండి సార్. ఇంకా ప్రభుత్వ పథకాలు వచ్చినాయా ఏమన్నా నీకు? ఇప్పుడు ఈడ టీ అమ్ముకొని బతుకుతున్నాం మేము. పొదుపులు వచ్చి తీసుకొని లోన్ తీసుకొని. మీకు డ్వాక్రా సంఘంలో ఉన్నారా? ఉండాలి. ఉండాము. వచ్చినాయా మొన్న? 10,000 ఇచ్చినారు కదా. లేదు, మా భార్య డెత్ అయింది, దాంతో లోన్ తీసుకొని టీ అంగడి పెట్టుకున్నాం. వాళ్ళు చందన బీమా అదేదో దీన్ని క్యాన్సల్ అంటే రాసేసి. ఇక్కడ ఒక ఆయన పేపర్ చదువుతున్నారు, ఆయన అడుగు, ఆయనకి బాగా తెలిసింటే ఆయన అడుగుదాం. పేపర్ చదువుతున్నావు, బాగానే తెలిసి ఏం చేయాలి సార్? నాకు ఊరికే పేపర్ చూస్తున్నా, బొమ్మలు చూస్తున్నాం సార్. బొమ్మలు చూస్తున్నా? మా చదువు రాదు. రాజకీయాల గురించి ఏం తెలియదా? రాజకీయ ఎవరు పెడతారు సార్? మన కష్టం చేస్తేనే మన డబ్బు మనకి ఇవ్వకుండా. రాజకీయ నాయకులు ఎవరు ఏమి ఇచ్చారు మాకు? ఏ రాజకీయ నాయకుడు ఏమి ఇయ్యడు. ఇవన్న కష్టం అని తప్పదు. అంతేనా? అంతే. మళ్ళా ఏం పేరు తాతా? మీ పేరు? ఏం చేస్తుంటారు? అన్ఎంప్లాయిస్. మీకు పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది తాతా? ఇప్పుడు 300, 300 ఇచ్చినారు. నెక్స్ట్ 9 నెలలు. బానే అనిపిస్తుందా? ఇప్పుడు 2,000 ఇవ్వడం బానే ఉందా? 2,000+ 2,000. మరి అంటే డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తారా ప్రజలు? ఎవరు ఎవరు ఎక్కువ మనీ మేక్స్ మెన్సింగ్ డబ్బు అంటే డబ్బుకే ఇంపార్టెన్స్. వెరీ డబుల్ ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్. నమస్తేవా. పెన్షన్ వస్తుందావా? పెన్షన్ ఇప్పుడే శాంక్షన్ అయింది. ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం? పొలం నా పెద్ద ఎకరన్నదే. ఏం పంట వేస్తున్నారు? నాదా జొన్న. ప్రభుత్వ పథకాలు బాగానే వస్తున్నాయా మీకు? ఆడొస్తున్నాయి. ప్రస్తుతం మనం బనగానపల్లి నియోజకవర్గంలోని కోవలకుంట్ల గాంధీ సెంటర్ వద్ద ఉన్నాం. ఈ ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. బ్రిటిష్ వారిని గడగడలాడించిన తెలుగు వీరుడు, మొదటి స్వాతంత్ర సమరయోధుడు, విప్లవ వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరితీసిన ప్రాంతం కూడా ఇదే. మరి ఇక్కడి ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుత రాజకీయ నాయకులు ఇక్కడి ప్రజలకు ఏం చేశారు? రాజకీయ పార్టీల గురించి, నాయకుల గురించి ఇక్కడి ప్రజలు ఏమనుకుంటున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందామా? ఎంత వస్తుందన్నా మీకు రోజుకి? 300-400 రోజు ఉంటుందా పని? మరి సందడి సందడిగా ఉంది, ఇదంతా మంచి బిజీ సెంటరా? ఎప్పుడు ఇట్లాగే ఉంటుందా? ఎప్పుడు రోజు ప్రతిదినం ఇట్లాగే ఉంటుంది. సమస్యలు ఏమున్నాయన్నా? అభివృద్ధి ఏం జరిగింది 5 ఏళ్ళలో? ఏమైనా జరిగిందా? అభివృద్ధి జరిగింది అంటే ఏం జరిగింది? ఏం జరిగింది? వికలాంగ పెన్షన్ కూడా అన్ని పెన్షన్స్ అన్ని పెంచారు కదా, 14 రకాల పెన్షన్స్ పెంచామంటుంది. మరి దాని వల్ల ఉపయోగమేనా? ఉపయోగం అంటే ఎక్కడ అంది? ఇప్పుడు నిరుద్యోగులు, ఇప్పుడు వికలాంగులు నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. దాదాపు అంటే మేము 22 లక్షల వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాము. అందులో పెన్షన్ ఇస్తుంది 10 లక్షల మంది. సదరం క్యాంపుల్లో వీళ్ళు అర్హులు అనర్హులను ప్రకటించి 4 లక్షల వికలాంగులు తీసేసినాడు. వికలాంగులు సదరం క్యాంపులు ఏర్పాటు చేయమంటే కనుక సదరం క్యాంపులు ఇంతవరకు ఏర్పాటు చేయలే. వాళ్ళ పెన్షన్ రాకుండా మా మీద వచ్చి పడతారు. మీరు వికలాంగ నాయకులు ఉండి మీరు ఏం చేస్తారు కదా, మా మీద వచ్చి పడతారు. మేనిఫెస్టోలో ఇవరు కొద్ది వాళ్ళు అప్పులు చేస్తున్నారు. 2,000 అంటే, 3,000 అంటే, 5,000 అంటే. గవర్నమెంట్ దిగిపోయే లోగల ఎవరైతే అప్పు చేస్తున్నారో ఆ గవర్నమెంట్ కట్టిపోవాలా? వాళ్ళ ఆస్తులు అమ్మి కట్టాలా? ఈ నాకులు అలాగా బుద్ధి పుట్టినట్టు వాళ్ళు 2,000, 3,000 అంటే తినాల రేపు అప్పు ప్రజల మీద భారం వస్తుంది. దిగిపోయే లోగా గవర్నమెంట్ ఖచ్చితంగా దిగిపోయే మేనిఫెస్టో పెట్టాలి ఖచ్చితంగా. ప్రజల్లో మార్పు రావాలంటారు. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. చదువుకునే పర్సన్ అట్లే ఆలోచిస్తున్నాడు, చదువుకోని పర్సన్ అట్లే ఆలోచిస్తున్నాడు. ఏ ముఖ్యమంత్రి కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ వాళ్ళ ఆస్తులు అమ్మి ఏమి పింఛన్లు ఇవ్వడం లేదు. ఏ రాజకీయ నాయకుడు కానీ వాళ్ళ వాళ్ళ జేబుల్లోంచి ఏ నిరుద్యోగికి అమౌంట్ ఇవ్వడం లేదు కదా. ఎట్లా నడుస్తుందనా షాపు? పర్వాలేదు, ఏముంది ఇవాళ. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు? నేను 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. బాగానే నడుస్తుందా? ఎంత సంపాదిస్తారు రోజుకి? రోజుకి ఎంత వస్తుంది? 200-150 రూపాయలు కూలి వస్తుంది.
మీకేమనిపిస్తుంది, ఏమైనా తీరాయా ఈ ఐదేళ్ళలో ఏమైనా జరిగింది అభివృద్ధి? జరుగుతుంది కదా కొయ్యలగుండలో అభివృద్ధి జరుగుతుందా? ఏం జరిగింది ఇంతవరకు? ఏమో కాలువలు రోడ్లు అంతా బాగా చేస్తున్నారు. ఇంకా మరికొంతమంది ఉన్నారు అక్కడ, వారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. మీ పేరేనా? దస్తగిరి. ఎట్లా నడుస్తుంది షాప్? ఏం పెద్దగా లేదు. ఎంత దాకా ఇస్తారన్నా రోజుకి? వచ్చాయి 100 వచ్చాది, 150 వచ్చాది. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఓ 30 నుంచి చేస్తాడా. ఏమైనా సంపాదించారా మరి 30 నుంచి? ఏం లేదు, చేసుకోవడం తినడమే అంతే. మీకు జీవనానికే సరిపోతుంది. మనకేం ఫండ్స్ వచ్చేది లేదు. ఏం రాలేదు, పెట్టినా కానీ ఎత్తేసినారు. ఇయ్యలే. అభివృద్ధి జరిగింది అంటున్నారు, ఏమన్నా జరిగిందా ఇప్పుడు అభివృద్ధి? ఆయన అన్నట్టు చేసినాడు రోడ్లు ఇళ్ళు అవన్నీ చేసినాడు. కానీ ఇవి లోన్ లింగులు అనేది మధ్య రేఖ వాళ్ళకు రాలే, వాళ్ళ మనుషులకు. వాళ్ళు మీరేం చేస్తుంటారు? రైతేనా? మేము రైతులనే. ఏం చేస్తుంటారు? నేను ఏం పని చేయను, వికలాంగ్ ఉంది. వికలాంగ్? పెన్షన్ వస్తుందా మీకు? వస్తుంది. ఎంత వస్తుందా? 1500. 1500 ఇప్పుడు 3000 ఇచ్చింది. 3000 వచ్చింది. ప్రభుత్వ పనితీరు మీద ఏమనుకుంటున్నారు? ప్రభుత్వ పథకాలన్నీ అందుతున్నాయనుకుంటున్నారా ప్రజలకి? అందుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఏం రాలేదా? ప్రభుత్వం నుంచి మాకు రూపాయి రాలే. పనులు బాగానే జరిగినాయా ఈ ఐదేళ్ళలో? ఏమైనా చేసినారా? చేస్తారు, చేసిన గారికి ఏమన్నీ ఇళ్ళకు రోడ్లు గీళ్ళు అన్ని వేస్తారు. బాగుండే. ఇది ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా వనగానపల్లి నియోజకవర్గంలోని సామాన్య ప్రజల సమస్యల్ని విన్నాం కదా, రాజకీయ పార్టీల హామీల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో చూశాం కదా. మరో నియోజకవర్గానికి వెళ్దాం, అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో, అక్కడి ప్రజల కష్టాలు ఏ విధంగా ఉన్నాయో, సమస్యలు ఏ విధంగా ఉన్నాయో ప్రజల మాటల్లోనే కనుక్కుందాం.